చూడండి, అరటి పువ్వు మనం కూర వండుకుంటాం, అరటి పువ్వు దొరుకుతుంది అంగట్లో, ఇది తెచ్చి కొంచెం నీళ్లు కలిపి దంచి రసం తీసి ఒక 50 గ్రాముల రసం, ఒక 50 గ్రాములు పెరుగు, ఈ రెండు కలిపి పొద్దున సాయంత్రం లోపలికి తీసుకోవాలి. అరటి పువ్వు ఏమీ ప్రమాదకరమైనది కాదు, మనం దాన్ని కూర వండుకొని కమ్మగా చాలా రుచికరంగా ఉంటుంది. పెరుగు తీసుకోండి, తప్పకుండా ఆగిపోతుంది. ఏమవుతుంది? అధికముగా స్రవించే అధిక రక్తము, అతి రక్తము ఆగిపోతుంది. అలాగే బూడిద గుమ్మడికాయలు, గుమ్మడికాయ కూర వండుకుంటాం కదా మనం, గుమ్మడికాయ పులుసు చేస్తాం, ఎగురు చేస్తాం, పాయసం చేస్తాం గుమ్మడికాయతోటి. ఈ గుమ్మడికాయ రసం అంటే పై తోలు తీసి లోపల కండగా ఉంటుంది, దాన్ని మొత్తం నల్లగొట్టి పిండి రసం వస్తుంది. ఈ రసం 100 గ్రాములు. గుమ్మడికాయ రసం 100 గ్రాములు. పచ్చిపాలు అంటే తీసిన పాలు, కాచకుండా ఉన్న పచ్చిపాలు బాగా చలవ చేస్తాయి, అవి కూడా 100 గ్రాములు. ఈ రెండు కలిపి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకోవాలి. అంటే అధిక ఋతు రక్తస్రావం బంద్. విన్నారా? ఖచ్చితమైనటువంటి మాట ఇది. రెండు కానుకలు చెప్పా కదా మీకు నేను, మరొక కానుక రాత్రిపూట చంద్రుడు ఉదయించగానే చెరువులో ఉన్న చంద్రునికి సంబంధించినటువంటి కలువ పూలు వికసిస్తాయి. పగటిపూట సూర్యుడిని చూడగానే కమలాలు వికసిస్తాయి, రాత్రిపూట చంద్రుడిని చూడగానే కలువలు వికసిస్తాయి కదా. ఆ కలువ పూలు తెచ్చి ఆరబెట్టి దంచి పొడి చేయాలి. ఆ పొడి ఒక 100 గ్రాములు అనుకోండి. ఉదాహరణకు జీలకర్ర 100 గ్రాములు తీసుకొని కొంచెం దూరగా వేయించి దంచి పొడి చేసుకోవాలి. ఈ రెండు చూర్ణాలను కలిపేసేయాలి. ఇంతే, సీసాలో పెట్టుకోండి. ఒక చెంచా పొడి, ఒక టీ స్పూన్ పొడి, 1 గ్రాములు వెన్న. మనం పెరుగు చిలికి నీళ్లు పోసుకొని చిలుకుతాం కదా, మనం చిలికితే వెన్న వస్తుంది. ఈ వెన్న 50 గ్రాములు. ఇది 1 చెంచా పొడి. రెండు కలిపితే తినటానికి బ్రహ్మగా ఉంటుంది. లోపలికి పోగానే అతి వేడిని అణచివేస్తుంది, అతి రుతురక్తస్రావాన్ని ఆపివేస్తుంది. 3 మార్గాలు చెప్పాను మీకు నేను. ఈ 3 కానుకల్లో ఏది మీకు అనుకూలముగా ఉంటే దాన్ని మీరు ఆచరించి, ఇంతకుముందు ప్రకృతి వైద్యులు మీకు చెప్పినటువంటి కానుకలు వాటిని కూడా అందుకొని ఈ అతి ఋతు రక్తస్రావాన్ని ఆపుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మీరే కంకణధారులు కావాలి. ఈ మాటలు మహర్షులు చెబుతూ ఉన్నారు, విని బాగుపడమని ఆశీర్వదిస్తూ ఉన్నారు. వాళ్ళు మన తాతయ్యలు, మన పూర్వీకులు, మనమందరము ఆ సప్త ఋషులకు సంబంధించినటువంటి సంతానమే. మనకు వేరే కులం, మతం, వర్ణం, వర్గం, ప్రాంతం అనేటువంటి భేదం లేదు. అందరం ఒకే తల్లి బిడ్డలం, భారతమాత బిడ్డలం. భారత కులం, భారత మతం, భారత మాతే మనకు దైవమో. పిల్లలు, ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకొని దీన్ని మీరు సాధిస్తారని కోరుతూ చిన్న విరామంతో మనం సౌందర్య విజ్ఞానం గురించి చెప్పుకుందాం. సిద్ధంగా ఉండండి.